Let us talk about optative sentence. Gurtu pettukondam. The sentence which expresses a prayer, keen wish, curse, శాపనార్థాలు కానీ మన విష్ కానీ ఎక్స్ప్రెస్ చేసినట్లయితే ఇస్ కాల్డ్ అన్ ఆప్టేటివ్ సెంటెన్స్. దాన్ని ఆప్టేటివ్ సెంటెన్స్ అంట. దిస్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ జనరల్లీ స్టార్ట్స్ విత్ మే ఆర్ విష్. ఇవి సాధారణంగా మే లేక విష్ అనే పదాలతో స్టార్ట్ అవుతాయి. సమ్ టైమ్స్ మే రిమైన్స్ హిడెన్, అయితే కొన్నిసార్లు మే అనేది కనిపించకపోవచ్చు, కానీ ఉద్దేశం మాత్రం మే అనే దాంతోనే ఉంటుంది. ఇప్పుడు the word optative came from the Latin word optativus ane padam nunchi vachindi, which means okana ade dan uddesham enante maamuluga may wish or korukovatam, to wish for, to desire for ani anukuntaru, danike to wish ani ardham anamata. To wish, korukovadam ani uddesham undanamata. Ippudu ఈ ఎగ్జాంపుల్స్ కనుక చూస్తే మనకు అర్థమవుతుంది. మే ద కింగ్ ఆఫ్ విజయనగర లివ్ లాంగ్, అంటే మన శ్రీకృష్ణదేవరాయలు చాలా చల్లగా ఉండాలి లేదా ఎక్కువ కాలం బ్రతకాలని అనుకోవటం. లాంగ్ లివ్ ద కింగ్ ఆఫ్ వెస్ట్రోస్, అంటే వెస్ట్రోస్ కింగ్ చాలా కాలం బ్రతకాలి. లేదంటే మే యూ టూ లివ్ లాంగ్ ఇనఫ్ టు సీ యువర్ గ్రాండ్ చిల్డ్రన్, మీ పిల్లలు మీ అందరూ మీ మనవాళ్ళు చూసి అంతవరకు సంతోషంగా బ్రతకాలి. మే గాడ్ బ్లెస్ అస్ ఆల్, మనందరినీ దేవుడు దీవించుగాక అని రాస్తున్నాడు. చూడు, లాంగ్ లివ్ ద కింగ్ అన్నాడు, అంటే ఇక్కడ మే రాయలేదుగా, అయినా సరే ఇది మన విష్నే తెలియజేస్తుంది అనమాట. ఇలా మన విష్ని, మన కోరికని తెలియజేసేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే, మన విష్ని మన కోరికని తెలియజేసే దాన్ని ఆప్టేటివ్ సెంటెన్స్ అంటాం. ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. మే యూ బికమ్ సక్సెస్ఫుల్, అంటే మీ అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇలా అంటే ఇక్కడ ఆప్టేటివ్ సెంటెన్స్ is part of exclamatory sentence. ఈ ఆప్టేటివ్ సెంటెన్స్ అది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో భాగమే అనే విషయం గుర్తుపెట్టుకోండి. అయితే కొన్నిసార్లు మే ఉంటుంది, కొన్నిసార్లు మే ఉండదు, బట్ ఓవరాల్గా ఇది మే లేక విష్ అనే పదాలతో ఎక్కువగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.